हेलो अंडी नमस्ते नेन म्यानु ई रोजु वीडियो लो मनं अति सुंदरमैन चेतुल कथ गुरिंचि चेप्पुकुंदाम अलागे ई कथ योक्क नीति एंटो कूडा तेलुसुकुंदाम कथ चाला बागुंटुंदंडि मरि इंकेंदुकु आलस्यं वेंटने वीडियोलोकि वेल्लिपोदामा ఒక అందమైన ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉంటాయన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. ఆ ముగ్గురు కూడా తన చేతులే మిగతా ఇద్దరికంటే చాలా అందంగా ఉంటాయని అనుకుంటూ ఉన్నారు. అంతలో అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి వీరి ముగ్గురు దగ్గరికి వచ్చి అమ్మా ధర్మం చేయండమ్మా అని అడిగింది. కానీ ఈ రాజకన్యలు మాత్రం తమకేమీ వినిపించినట్టుగా తమ విలువైన దుస్తువులను సర్దుకుంటూ మొహం తిప్పుకున్నారు. ఇది గమనించిన అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ దగ్గరలో ఒక పూరింటి దగ్గరికి వెళ్ళి అమ్మా ధర్మం చేయండమ్మా అని అడిగింది. అప్పుడే ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ బయటికి వచ్చి ఈ అమ్మాయికి అన్నం పెట్టి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్తిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఈ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. అంతలో బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య ఈ ముగ్గురు రాజకుమార్తెల దగ్గరికి వచ్చి తన నిజ రూపం ధరించి తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులని ఆ ముగ్గురితో చెప్పి ఆ దేవకన్య అక్కడ నుండి మాయమైపోయింది. అంటే ఇతరులకు సహాయపడడంలోనే సుందరం ఆనందం గొప్పతనం ఉందని, పైకి అందంగా కనిపించడం కన్నా అందమైన మనసు కలిగి ఉండడమే నిజమైన అందమని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఇతరులకు సహాయపడే మనసు, పేదవారికి దానం చేసే చేతులే గొప్ప చేతులని. మరి ఇప్పుడు అర్థమైంది కదండి ఎవరి చేతులు అతి సుందరమైన చేతులు. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.